బీవీఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి మహాభక్త సీరియాలుడు. మరి ఈ సినిమా గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే డివోషనల్ ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారు, అంటే కమర్షియల్ ఫిలిమ్స్ లవ్ ఫిలిమ్స్ వస్తున్న ఈ సమయంలో నేను ఒక భక్తి సినిమా చేయాలి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మంచి చిత్రం అందియాలి అని చెప్పి ఈ సబ్జెక్ట్ తీసుకుంటాం. అలాగే మా డైరెక్టర్ గారు రాంబాబు గారు దీని మీద కూర్చుని ఎంతో కష్టపడి ఒక ఆ కథని రూపుదిద్దుకుంటూ వచ్చి ఇట్స్ కమ్ అవుట్ రియల్లీ వెల్ అండి. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్స్ లైక్ ఎవ్రీ సీన్ మనం ఎడ్జ్ మీద కూర్చుంటాం, సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటాం, అంత బాగా వచ్చింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే నా క్యారెక్టర్ అండి, ఫస్ట్ టైం ఒక సాఫ్ట్ డివోషనల్ పర్సన్లాగా ప్లే చేస్తున్నాను. ఫీల్స్ రియలీ ప్లెజెంట్ అండి. అంటే నార్మల్గా మనం చెప్తుంటాం ఏ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోతామని. సో ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టిల్ నౌ ఇట్స్ బీన్ వెరీ ప్లెజెంట్ ఫర్ మీ, అన్నీ కంఫర్టబుల్గా జరుగుతూ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ కమ్అట్ రియలీ వెల్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ రాంబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే నన్ను సెలెక్ట్ చేసినందుకు ఈ రోల్కి 8 సాంగ్స్ అండి, ఇట్స్ కమ్అట్ రియలీ వెల్. ఒక సాంగ్కి ఒక సాంగ్కి అండ్ పోలిక లేకుండా అన్నీ డిఫరెంట్గా అందించారు మా మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణచంద్ర గారు. ఒక తృప్తి ఉంటుంది, ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి క్యారెక్టర్ చేసాం అనే ఒక తృప్తి నాకు ఈ సినిమాతో నేను ఈ సినిమాతో పొందాను. త్వరలో కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రేక్షకులు, ప్రేక్షక మహాదేవులు మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 10-11వ తేదీలో కంప్లీట్ అవ్వచ్చు, అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఒక పక్క జరుగుతుంది. నెక్స్ట్ మాకు మా తారకరత్నం కోసం చెప్పాలి, ఎందుకంటే అన్నయ్య కోసం చెప్పాలంటే మీకు అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్టు అవ్వాలి, అయిపోయింది, ఏ రోజు వర్క్ ఆ రోజు అవుతుంది. ఇంకా మాకు ఇక షెడ్యూల్ ఎటువంటి ప్రాబ్లం రాదు, డేట్ల విషయంలో కానీ టైమింగ్ విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా సరే ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందనుకు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ఆయన కోసం నేను చెప్పలేను, నా కోసం ఆయన చెప్పలేరు, ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. ఈరోజు వరకు ఎలా తీస్తున్నావు ఏంటని ఆయన నాకు అడగలేదు, నేను ఆయనకి చెప్పలేదు, నాకు ఏది కావాలంటే అది ఆయన సమకూర్చారు. నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా హిట్ కావాలని, నాకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను, అందుకు మీ అంత సహాయ సహకారాలు కావాలి. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయి.